తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉన్నామని మంత్రి హరీష్ రావు అన్నారు. ఓటమి భయంతోనే చమలికి బీజేపీ ప్లాన్ చేస్తుందని, జనాన్ని నమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీకి జమలు ఎన్నికలతో నష్టం లేదని చెప్పారు. ఇక కుట్రతోనే ఎమ్మెల్సీ కవితను ఇబ్బంది పెట్టేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుందని, కానీ తమకు కోర్టులపై న్యాయం, ధర్మం మీద నమ్మకం ఉందని చెప్పారు. ధర్మం న్యాయం గెలుస్తుందని అన్నారు. ఇదంతా కూడా మేకపోతు గాంభీర్యం. వాళ్ళకు కూడా తెలుసు, డెఫినెట్ గా ఈ అభివృద్ధి కొనసాగాలంటే కేసీఆర్ నే ఆశీర్వదించాలని తెలంగాణ ప్రజలు నిర్ణయించుకున్నారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. ఈ అభివృద్ధి ఆగొద్దు అంటే మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి చేయాలని అలా తెలంగాణ ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. మీరు వస్తే మళ్ళా అవే మత కలహాలు, కుర్చీల కొట్లాటలు. నిన్ననే కొట్లాడుకున్నారు మీరు ఖమ్మంలో. ఏమి రాకముందే కుర్చీలా నిరిగినాయి నిన్న మీ ఏమి ఏమి లేనాడే కుర్చీ నిరుగుతుంది. రేపు వచ్చినాక మీరు ఉంటారా? మీరు కుర్చీల కొట్లాట ఇంకా ఆగుతుందా? మీది మీది పదవుల కోసం కొట్లాట ఉంటది. మీరు అవసరమైతే మత కలహాలు సృష్టించైనా కుర్చీల కోసం ఎంతకైనా దిగజారే సంస్కృతి మీది. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల కోసం పనిచేస్తారు, ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తారు. మా హైకమాండ్ తెలంగాణ ప్రజలు. మీ హైకమాండ్ నిన్నటిదాకా ఢిల్లీ ఉండి ఇప్పుడు కొత్తగా బెంగళూరు ఒకటి మోపోయింది. ఇప్పుడు మాట్లాడితే బెంగళూరు పోతురు, లేకపోతే ఢిల్లీ పోతురు, వయా బెంగళూరు. ఇది మీ సంస్కృతి. ప్రజలు ఏం కోరుకుంటారు? ఢిల్లీ